వైద్య శాఖను తనకే బదలాయిస్తూ సీఎం నిర్ణయం, శాఖ లేని మంత్రిగా కొనసాగుతున్న ఈటల. అచ్చంపేటలో కలెక్టర్, ఆర్డీఓ, విజిలెన్స్ విచారణ, ఎవరూ గుంజుకోలేదు, అమ్మామన్న రైతులు. కుట్ర చేసిన వాళ్లు మూల్యం చెల్లిస్తారన్న ఈటల, సరైన భూములే కొన్నాం, తప్పుడు ప్రచారమన్న జమున హ్యాచరీస్. కబ్జా మంత్రులందరిపై విచారణ జరగాలన్న సంజయ్, కేంద్రం పైసలొచ్చే శాఖలే కేసీఆర్ తీసుకుంటారని కామెంట్. పాత కబ్జాల కేసులు ఏమయ్యాయన్న భట్టి, దళితుల భూములపై అక్రమాలు తేల్చాలన్న జీవన్. ఉద్యమకారుల్ని బలి చేస్తున్నారన్న కోదండరాం, బడుగునేత కాబట్టే టార్గెట్ చేశారన్న బీసీ సంఘాలు. రేపే సాగర్, తిరుపతి బైపోల్ కౌంటింగ్, 5 రాష్ట్రాల ఫలితాలపై దేశమంతటా ఉత్కంఠ. రాష్ట్ర వ్యాప్తంగా ఆగిన వ్యాక్సిన్, తగ్గిన టెస్టులు, రష్యా నుంచి హైదరాబాద్ చేరుకున్న స్పుత్నిక్ వ్యాక్సిన్. తొలిసారి 4 లక్షలు దాటిన కేసులు, ఢిల్లీలో 12 మంది, గుజరాత్లో 18 మంది. ఇండియాలో కొన్ని వారాలైనా లాక్డౌన్ పెట్టాలి, అదొక్కటే పరిష్కారమన్న అమెరికా నిపుణుడు ఫౌచి. న్యూస్ ఎక్స్ డీటెయిల్స్ చూద్దాం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. అస్సాం, బెంగాల్, కేరళ, తమిళనాడుతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో 6 ఏప్రిల్ పోలింగ్ జరిగింది. అస్సాంలో 3 దశల్లో, బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు నిర్వహించారు. బెంగాల్లో 294, అస్సాంలో 126, కేరళలో 140, పుదుచ్చేరిలో 30, తమిళనాడులో 234 నియోజకవర్గాలు ఉన్నాయి. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. అయితే కరోనా కల్లోలం నేపథ్యంలో అనేక ఆంక్షలు పెట్టింది ఎలక్షన్ కమిషన్. విజయోత్సవ సంబురాలు, ర్యాలీల్ని ఇప్పటికే నిషేధించింది. ఇక అభ్యర్థులు, వారి ఏజెంట్లు కౌంటింగ్ సెంటర్లోకి రావాలంటే ఖచ్చితంగా కరోనా నెగిటివ్ తప్పనిసరి, లేదా వ్యాక్సిన్ 2 డోసులు వేసుకున్నట్లు సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. 5 రాష్ట్రాలకు సంబంధించి 2364 కౌంటింగ్ హాల్స్ని ఏర్పాటు చేశారు. 2016 ఎన్నికల్లో 1002 హాల్స్లోనే కౌంటింగ్ నిర్వహించగా, కరోనా నేపథ్యంలో ఈసారి కౌంటింగ్ సెంటర్లను పెంచారు. 95,000 మంది సిబ్బంది కౌంటింగ్ డ్యూటీ చేయనున్నారు. 822 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, 7,000 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు కౌంటింగ్ను పర్యవేక్షించనున్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఆగింది. కేంద్రం నుంచి డోసులు లేక వ్యాక్సినేషన్ ఆపేశారు. ఇవాళ కూడా భారీగా కేసులు నమోదయ్యాయి. కరోనా తీవ్రతతో జూ పార్కులు బంద్ చేశారు. మంత్రి పువ్వాడకు కరోనా సోకింది. జిల్లాలో పలు గ్రామాల్లో సెల్ఫ్ లాక్డౌన్లు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ బంద్ అయింది. కేంద్రం నుంచి డోసులు రాకపోవడంతో వ్యాక్సినేషన్ సెంటర్లు మూతపడ్డాయి. ఇవాళ, రేపు వ్యాక్సినేషన్ ఉండదని చెప్పారు అధికారులు. డోసులు రాకుంటే సోమవారం కూడా డౌటే అని తెలిపారు. ఈ రోజు నుంచి దేశంలో 3వ ఫేజ్ వ్యాక్సినేషన్ మొదలైంది. 18 నుంచి 44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. కానీ మనతో పాటు చాలా రాష్ట్రాల్లో 3వ ఫేజ్ ప్రారంభం కాలేదు. రష్యాలో తయారైన స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్ చేరుకుంది. ప్రత్యేక ఎయిర్ కార్గోలో 150,000 డోసులు హైదరాబాద్ చేరుకున్నాయి. వాటిని రెడ్డీస్ ల్యాబ్కు అందజేయనున్నారు. స్పుత్నిక్ వ్యాక్సిన్ను ప్రజలకు ఇచ్చే ముందు కొద్దిమందిపై ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ప్రయోగాల ఫలితాల ఆధారంగా వ్యాక్సిన్ వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతిస్తుంది. వారం రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా. ఈ నెలలో మొత్తం 30 లక్షల డోసుల వ్యాక్సిన్ భారత్ రానుంది. కరోనా తీవ్రతతో రాష్ట్రంలో జూ పార్కులు, పులుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలను మూసివేస్తున్నామన్నారు అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సెంట్రల్ జూ అథారిటీ ఇచ్చిన సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో హైదరాబాద్ నెహ్రూ జువాలజికల్ పార్క్, వరంగల్ కాకతీయ జూ పార్కులను మూసివేశారు. అమ్రాబాద్ కవాల్ టైగర్ రిజర్వ్లు, హైదరాబాద్ కేబీఆర్ పార్కును మూసివేయనున్నట్లు అటవీ శాఖ తెలిపింది.
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కు కరోనా సోకింది. కొద్దిపాటి లక్షణాలు కనిపించడంతో శుక్రవారం ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహించగా ఇవాళ పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్న పువ్వాడ వారం రోజులుగా తనను కలిసిన కార్యకర్తలు, నేతలు టెస్టులు చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా 7754 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో వైరస్ బారిన పడి 51 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2312కు చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 443360కి చేరింది. ప్రస్తుతం 78888 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో నిన్న అత్యధికంగా 1507 కేసులు నమోదయ్యాయి. జిల్లాల్లో ఇవాళ కూడా భారీగా కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 374 మందికి కరోనా సోకింది. కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లిలో 20, వీణవంకలో మరో 20 మందికి కరోనా సోకింది. శంకరపట్నంలో 16, హుజూరాబాద్ మండలం చెల్పూరులో 21, వీణవంక మండలం చల్లూరులో 10, సైదాపూర్లో 11, ఇల్లందకుంటలో 11, జమ్మికుంట మండలం బావిలాలలో 10, జమ్మికుంట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 10 కరోనా కేసులు నమోదయ్యాయి. హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 53 మందికి పరీక్ష చేయగా 16 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిర్మల్ జిల్లా కడెం మండలంలో 10, దస్తూరాబాద్ మండలంలో 5, ఖానాపూర్ మండలంలో 20, పెంబి మండలంలో 3 పాజిటివ్ కేసులు వచ్చాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో మరో 17 మందికి కరోనా సోకింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో ఎనగందుల పోషవ్వ అనారోగ్యంతో చనిపోయింది. ఆమె అంత్యక్రియలు జరిగిన 2 రోజులకే పోషవ్వ కోడలు లక్ష్మికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రత్యేక గదిలో ఉంటూ చికిత్స పొందుతున్న ఆమెకు దగ్గు, ఆయాసం పెరగడంతో అంబులెన్స్ వచ్చేలోపే లక్ష్మి మృతి చెందింది. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ కేంద్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకి కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండటంతో స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటించారు వ్యాపారస్తులు. రేపటి నుంచి నిత్యావసర సరుకుల కోసం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతి ఇచ్చారు. ఆసిఫాబాద్లో కరోనా కేసులు తగ్గేంత వరకు లాక్డౌన్ ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ కరోనా రూల్స్ పాటించాలని సూచించారు. నారాయణపేట జిల్లాలో వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. మక్తల్ పట్టణంలో మినీ లాక్డౌన్ విధించారు ఆల్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు. ఇవాల్టి నుంచి 9వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే షాప్స్ ఓపెన్ చేయాలని నిర్ణయించారు. వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ మద్దతు తెలిపారు. మెదక్ పట్టణంలో మినీ లాక్డౌన్ పాటిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు తెరిచి ఉంచుతున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు కోరుతున్నారు. మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జా ఆరోపణలపై రెవెన్యూ, ఏసీబీ, విజిలెన్స్ అధికారులు రోజంతా విచారణ జరిపారు. అచ్చంపేట, హాకింపేట గ్రామాల్లో ల్యాండ్ సర్వే నిర్వహించారు. ఈటెల శాఖను సీఎంకు బదిలీ చేశారు. అనుచరులు పలుచోట్ల ఆందోళనలు నిర్వహించారు. ప్రీ ప్లాన్డ్ గా తనపై కుట్ర జరుగుతోందన్నారు మంత్రి ఈటెల. మంత్రి ఈటెలపై వచ్చిన భూముల కబ్జా వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఈటెల పరిధిలోని వైద్య, ఆరోగ్య శాఖలు సీఎం కేసీఆర్కు బదిలీ అయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖలు తనకు కేటాయించాలంటూ గవర్నర్కు సీఎం సిఫారసు చేయడంతో తమిళిసై వెంటనే ఆమోదం తెలిపారు. కరోనాపై ప్రతిరోజు 3 సార్లు రివ్యూ చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ను ఆదేశించారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం కరోనాతో ఐసోలేషన్లో ఉన్న సీఎం కేసీఆర్ వైరస్తో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సీఎస్ను ఆదేశించారు సీఎం. సీఎంఓలో తన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డికి కరోనా పర్యవేక్షణ బాధ్యతల్ని అప్పగించారు. తనపై అన్ని ప్లాన్డ్గా జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు ఈటెల రాజేందర్. తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. సీఎంను కలిసే ప్రయత్నం చేయలేదు, చేయను కూడా అన్నారు. 100 ఎకరాల భూమి కబ్జా అయ్యిందా, వట్టిగానే చెప్పిస్తున్నారా, తేలాలన్నారు. రిపోర్టు వచ్చిన తర్వాత అన్ని విషయాలపై స్పందిస్తానని, నియోజకవర్గ ప్రజలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు ఈటెల. 20 ఏళ్లలో చెయ్యని తప్పులు ఇప్పుడేలా చేస్తానని ప్రశ్నించారు. ప్లాన్డ్ స్టోరీస్తో కుట్రపూరితంగా చేస్తే ప్రజలు నమ్మరని, భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు ఈటెల. మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జా ఆరోపణలపై ఎంక్వైరీ జరుగుతోంది. నిన్న కబ్జాలపై ఆరోపణలు రావటం, ఆ వెంటనే సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించడంతో ఉదయం నుంచే రెవెన్యూ, ఏసీబీ, విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఎవరికి వారుగా విచారణలు చేస్తున్నారు. స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి ఎంక్వైరీ జరిపిస్తున్నారు. సర్కారుకు తొందరలోనే రిపోర్ట్ ఇస్తామని మెదక్ కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ స్థాయిలో విచారణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ కేసులోనూ జరగలేదు.
ఇప్పుడు ఈటల కేసులో మాత్రం అన్ని డిపార్ట్మెంట్లు ఒక్కసారిగా కదిలాయి. ప్రాథమిక విచారణలో అసైన్డ్ ల్యాండ్ ఆక్రమించినట్లు గుర్తించామన్నారు. భూ కబ్జాలకు పాల్పడటం చట్టపరంగా నేరమన్నారు కలెక్టర్. మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా ఆరోపణలపై మరో 2 రోజులు విచారణ కొనసాగుతుందని చెప్పారు విజిలెన్స్ ఎస్పీ మనోహర్. ఇప్పటికే 10 మంది రైతుల స్టేట్మెంట్ రికార్డ్ చేశామన్నారు. విచారణలో అవసరమైతే ఎవరినైనా పిలుస్తామన్నారు ఎస్పీ మనోహర్. మేడ్ రిగార్డింగ్ అసైన్డ్ ల్యాండ్స్ విజిలెన్స్ ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నాము. కొన్ని టీమ్స్ ఫామ్ చేసినాము, 10 మంది దాకా విట్నెస్లు ఎగ్జామ్ చేసినాము. ఇంకా ఎంక్వైరీ నడుస్తున్నది, ప్రోగ్రెస్ ఎంక్వైరీ. ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది, ఇంకా ఫైనలైజ్ కాలేదు, టైం పడుతుంది. కొద్దిగా ఎకరాలు అనేది ఇంకా ఫర్దర్ ఇంకా డీటెయిల్స్ ఇంకా తెలియలేదు. ఇంకా ఫర్దర్ మొత్తం క్లియర్ అయినాక మేము మొత్తం ఇన్ఫర్మేషన్ ఇప్పటిదాకా ఒక 8-10 మంది రైతులు ఇచ్చారు స్టేట్మెంట్ తీసుకున్నాం. 10 మంది రైతులు ఇంకా టైం పడుతుంది, ఇంకా 1-2 డేస్ టైం పడుతుంది. లేదు ఇంకా ఫర్దర్ ఎక్కడెక్కడ ఉంటే ఆఫీసులు అవన్నీ చేస్తుంటాం, ఎంక్వైరీ చేస్తున్నాం. లేదు ఎంక్వైరీలో అవసరం ఉంటే పిలిపిస్తాం, ఎవరైనా పిలిపించి ఎంక్వైరీ చేస్తాం. ఇంకా అది మన ఎంక్వైరీ ఫర్దర్ కొనసాగుతుంది, వాళ్ళ ఎంక్వైరీ చేస్తుండొచ్చు. మా ఎంక్వైరీలో అయితే ఇంకా ఫైనలైజ్ కాలేదు, టైం పడుతుందండి. 177 ఎకరాల్లో డిజిటల్ సర్వే చేస్తున్నామన్నారు తూప్రాన్ ఆర్టీఓ రామ్ప్రకాష్. ఎవరైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే స్పెషల్ టీంలు ఏర్పాటు చేశామని చెప్పారు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు ఆర్టీఓ. అచ్చంపేట, అక్కింపేట సర్వే నంబర్ 130, 111 మరియు 81 సర్వే నంబర్లో మొత్తం 177 ఎకరాలను ఇప్పుడు 3 టీంలు ఏర్పాటు చేసి డిజిటల్ సర్వే చేయడం జరుగుతుంది. మరియు ఎవరైనా బాధితులు తమ బాధను చెప్పడానికి కూడా ఒక స్టేట్మెంట్, వాళ్ళ నుంచి స్టేట్మెంట్ తీసుకోవడానికి కూడా ఒక టీంని ఏర్పాటు చేశాము. వాళ్ళు ఎవరైనా బాధితులు వచ్చి తమ బాధను చెప్పుకుంటే మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటాం. ఇప్పటివరకు ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా? ఫిర్యాదు కలెక్టర్ గారికి ఇచ్చారు, 7 మెంబర్స్ వాటి మీద కూడా మొత్తం సర్వే చేపిస్తున్నాం. ఇప్పుడు తమ భూములు ఎవరూ గుంజుకోలేదు, డబ్బులు తీసుకునే ఈటల రాజేందర్ కు అమ్ముకున్నామన్న అచ్చంపేట సర్పంచ్ లక్ష్మి మధ్యాహ్నానికి మాట మార్చారు. తమ భూములు ఈటల రాజేందర్ లాక్కున్నారని ఆరోపించారు. పోలీసులు గుండాలతో బెదిరించడంతో భయపడి అప్పట్లో ఏం మాట్లాడలేదని చెప్పారు. ఈటల రాజేందర్ తమ భూమి బలవంతంగా గుంజుకోలేదన్నారు అచ్చంపేట రైతు షికారి పోచయ్య. ఇష్టపూర్వకంగానే భూమిని ఇచ్చినట్లు చెప్పాడు. మొత్తం 15 లక్షల రూపాయలకు 6 ఎకరాల భూమిని ఇచ్చినట్లు తెలిపాడు. డబ్బులు ఇవ్వగానే డాక్యుమెంట్స్ ఇచ్చేసినట్లు చెప్పాడు. మా సొంతంగా మా సర్టిఫికెట్ ఇచ్చినాం, 375 కాడికి మాకు ఇస్తాను. ఎక్కడన్నారా? అట్లా మేము మా మొత్తం 6 ఎకరాలు, మా పెద్దమ్మ వాళ్ళది, మాది 6 ఎకరాలు. ఒకటి నాకు ఇంకేం రావాలంటే లెక్క చేసుకుంటే మాకు ఇంకా 150 రావాలి మాకు ఆయన దగ్గర. ఇవి ఎప్పుడు అయినా ఇస్తా తీవా నీకు ఆడిపోతాయి అంటాడు. మేము మాత్రం మా సొంతంగా ఇచ్చాం సార్. మేము అది ఆయన కొట్లాడి గుంజుకోపోలేదు, బలవంతమైన. మంత్రి ఈటల రాజేందర్ పై ప్లాన్ ప్రకారమే కుట్ర జరుగుతోందన్నారు కరీంనగర్ జిల్లా పోతిరెడ్డిపల్లి సర్పంచ్ అనూష. మంత్రి ఈటలకు మద్దతుగా ఆమె టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. మచ్చలేని మనిషి ఈటల అని ఆయనపై విషం చిమ్మటం బాధ కలిగిస్తోందన్నారు. ఇది తప్పు అని చెప్పాలని మాకు ఉంది. ఎందుకంటే మేము 10 సంవత్సరాల నుంచి సార్తో మా ప్రయాణం జరుగుతుంది. సార్ ఉద్యమం నుంచి మేము కూడా సార్ గారితో, సారు లాంటి వ్యక్తిని చూస్తే మేము రాజకీయాల్లోకి వచ్చాము. కానీ ఇలా జరగడం అయితే చాలా అన్యాయంగా అనిపిస్తుంది. ఈ రోజు మన రాష్ట్రంలో ఒక మన తెలంగాణ బిడ్డ అయినా, బీసీ బిడ్డ అయినా ఇంత అజమాయిషి చూపిస్తున్నారు సార్ గారి పైన. ఇది చాలా తప్పు. మంత్రి ఈటల రాజేందర్ కు మద్దతుగా ఆయన అభిమానులు ఆందోళనలు కొనసాగాయి. హుజరాబాద్ మండలం సిరిసేడు బస్టాండ్ దగ్గర ఈటల వర్గీయులు ఆందోళన చేశారు. గ్రామ శాఖ అధ్యక్షులు కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సదయ్య ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకు చేశారు. ఈటల సొంతూరు వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్లో పెద్ద సంఖ్యలో మోహరించారు. ఈటల ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈటల రాజేందర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఆయన అభిమానులు. గుమ్మడికాయతో దిష్టి తీశారు. మంత్రి ఈటలకు నరదిష్టి తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈటలపై ఆరోపణలు బాధాకరమన్నారు హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక. ఈటల రాజేందర్ మచ్చలేని మనిషి అన్నారు. శామీర్పేటలోని ఈటల ఇంటికి వెళ్లి కలిశారు హుజూరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు. రెండేళ్లుగా ఒక్కరోజు కూడా విరామం లేకుండా పనిచేస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తనకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు చెప్పారు ఈటల రాజేందర్. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి కుటుంబాల్ని వదిలిపెట్టి ప్రజలకు చికిత్స అందించిన ఉన్నత అధికారులు, డాక్టర్లు, నర్సులు, సెక్యూరిటీ సిబ్బంది, శానిటరీ స్టాఫ్,
ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్, గ్రామాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈటల. మంత్రి ఈటల ఎపిసోడ్ పై అన్ని పార్టీల లీడర్లు, ప్రజా సంఘాలు రియాక్ట్ అయ్యాయి. కరోనా కట్టడి వైఫల్యాల్ని డైవర్ట్ చేసేందుకే సీఎం డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ విమర్శించింది. ప్రభుత్వంలో ఉన్న మిగతా మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి బాగోతాలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. బీసీ నేతను అనగదొక్కేందుకు కుట్ర చేశారని విమర్శించారు ప్రజా సంఘాల లీడర్లు. రాష్ట్రంలో మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీనిపై అన్ని విపక్ష పార్టీలతో పాటు బీసీ సంఘాల నేతలు, ప్రజా సంఘాలు స్పందించాయి. అనుకూలమైన వాళ్లు ఎంత అవినీతి చేసినా సీఎం కేసీఆర్ కు కనిపించదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అమీన్పూర్ భూముల వ్యవహారం, 111 జీవో ఉల్లంఘనపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. టీఆర్ఎస్ లో 77 మందిపై కబ్జా ఆరోపణలున్నాయని విమర్శించారు. కరోనా కట్టడి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈటల భూకబ్జాలంటూ సీఎం కొత్త డ్రామా మొదలు పెట్టారని మండిపడ్డారు. ఒక మంత్రి మీద యాక్షన్ తీసుకోవడం చెప్పుకున్నంత మాత్రాన నువ్వు నీతివంతుడు కావును. సరే, ఇప్పటికైనా నిజాయితీ నిరూపించుకునే అవకాశం నీకు వచ్చింది. మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు కబ్జాలు చేయలేదా? నీ కుటుంబం కబ్జాలు చేసిందా చేయలేదా? వినాభి వ్యక్తులు నీ కుటుంబానికి ఉండరా లేదా? రాష్ట్ర ముఖ్య స్పష్టం చేయాలి. 111 జీవో విషయంలో నీ కుటుంబం మీద ఆరోపణ చేయాలి అనుకున్నట్టు కోర్టు కూడా అఫిడవిట్ ఇచ్చినారు. వీళ్ళందరికీ కూడా అఫిడవిట్ ఇస్తారు కోర్టు. ఈటలపై కుట్రతోనే ఆరోపణలు చేశారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అసైన్డ్ భూముల ఇష్యూ ఇప్పుడు తెరపైకి రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ పై వచ్చిన ఆరోపణలు ఎందుకు పట్టించుకోలేదన్నారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. కొంపల్లి వక్ఫ్ బోర్డు భూములు ఏమయ్యాయని ప్రశ్నించారు. 111 జీవోను ఉల్లంఘించి, 111 జీవోను ఉల్లంఘించి అనే విలాసాలకు ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకుంటే, ప్రత్యక్ష ఆరోపణలతో నిరూపితమవుతే నీకు విచారం లేదు నాయన. మినిస్టర్ అర్బన్ డెవలప్మెంటే నువ్వు 111 జీవోను ఉల్లంఘించి నిర్మాణం చేయబడ్డటువంటి ఒక ఫామ్ హౌస్లో నువ్వు విలాసాలకు ఏదైతుందో వినియోగించుకుంటుంటే. ఈటలపై వచ్చిన ఆరోపణలు సీఎం తీసుకుంటున్న చర్యలకు సంబంధం లేదన్నారు సిపిఐ జాతీయ నేత నారాయణ. ఈటలను అణగతొక్కే ప్రయత్నంలో భాగంగానే భూ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్లో ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నారాయణ. ఈటలపై పెట్టినటువంటి ఆరోపణలు, ఆరోపణలకు తీసుకున్న చర్యలకు ఎలాంటి సంబంధం లేదు, అది వేరు. వాస్తవానికి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా టీఆర్ఎస్లో భిన్నాభిప్రాయం ఉండేవాళ్ళు. కానీ మంత్రి ఈటల గట్టిగా మాట్లాడినందుకే కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. ఈటలతో పాటు ఆరోపణలు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులం ఐక్యం కావాలని పిలుపునిచ్చారు కోదండరాం. ఇవాళ ఇది ఒక రాజకీయమైన కక్షతో లేవనెత్తుతున్నటువంటి ఆరోపణ తప్ప ఇది వేరొకటి కాదనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణలో క్రియాశీలకంగా, ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళని, చిత్తశుద్ధితో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఎవరిని కూడా ఆయన పార్టీలో కానీ వాళ్ళు క్రియాశీలకంగా ఇవాళ మిగలటానికి కానీ ఆయన అడ్డుకొట్టే ప్రయత్నం ఏం చేసిండు, వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం ఏం చేసిండు. హైదరాబాద్ షామీర్పేటలోని ఈటల నివాసానికి వెళ్లారు బీసీ సంఘాల నేతలు. తెలంగాణ ఉద్యమకారుడు కింది స్థాయి నుంచి ఎదిగిన ఈటలను అణగదొక్కేందుకే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అటు ఈటల సొంత నియోజకవర్గం హుజూరాబాద్లోనూ ఆయన మద్దతుదారులు, అభిమానులు ఆందోళన చేశారు. ఈటలపై అవినీతి ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో శుక్రవారం నాడు ఒకే రోజు 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 18 ఏళ్లు పైబడిన వారికి దేశవ్యాప్త వ్యాక్సినేషన్ మొదలైంది. అయితే ఏ రాష్ట్రంలోనూ పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ జరగలేదు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణకు అడ్డు లేకుండా పోతోంది. దేశంలో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో 4 లక్షలు దాటాయి. ఒక దేశంలో కేసులు 4 లక్షలకు పైగా రావడం వరల్డ్ రికార్డు. శుక్రవారం నాడు 4,19,93 కేసులు నమోదయ్యాయి. 3,523 మంది కరోనాకు బలయ్యారు. అయితే రికవరీ కూడా అదే స్థాయిలో ఉండడం కొంత ఊరటనిస్తోంది. శుక్రవారం నాడు 2,99,988 మంది రికవర్ అయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక శుక్రవారం నాడు రికార్డు స్థాయిలో 19,45,299 శాంపిల్స్ టెస్ట్ చేశారు. 11 రాష్ట్రాల్లోనే 25 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇవాల్టి నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ మొదలైంది. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో జరగలేదు. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కొన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్ మొదలుపెట్టాయి.
మరికొన్ని రాష్ట్రాలు నామమాత్రంగా పెద్ద సిటీల్లోని కొన్ని సెంటర్లలో వ్యాక్సిన్ ఇచ్చాయి. మహారాష్ట్రలో ముంబై, నాగ్పూర్, పూణే లాంటి సిటీల్లో కొన్ని సెంటర్లలో వ్యాక్సిన్ చేశారు. బెంగళూరులో ఒక సెంటర్లో వ్యాక్సినేషన్ ప్రారంభించారు సీఎం యడియూరప్ప. ఉత్తరప్రదేశ్లో కేసులు ఎక్కువగా ఉన్న 7 జిల్లాల్లో మాత్రమే వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు. ఢిల్లీలో ఒకే సెంటర్లో వ్యాక్సినేషన్ మొదలైంది. తమకు 4.5 లక్షల డోసులు వచ్చాయని, సోమవారం నుంచి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తామన్నారు కేజ్రీవాల్. आज से एक तरह से सिंबॉलिक है, आज ये एक ही सेंटर पे शुरू हुआ है 18 से 44 साल के लोगों के लिए. हमारे पास ऑलरेडी 4.5 लाख वैक्सीन्स आ गई हैं और उनको अब सारे डिस्ट्रिक्ट्स में डिस्ट्रीब्यूट कर रहे हैं. परसों सुबह से अब बड़े स्केल के ऊपर वैक्सीनेशन दिल्ली में शुरू हो जाएगा. దేశంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలన్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. వలస కూలీలను ఆపి వారికి 6,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలన్నారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రానికి సూచించారు. ఇక కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెడికల్ హెల్ప్ లైన్ ప్రారంభమైంది. హలో డాక్టర్ పేరుతో దీన్ని తీసుకొచ్చారు. ఎవరైనా డాక్టర్ సలహా కావాలంటే ఏఐసిసి ఇచ్చిన నెంబర్కు ఫోన్ చేసి డాక్టర్లతో మాట్లాడవచ్చన్నారు రాహుల్ గాంధీ. मेरा केंद्र सरकार से आग्रह है कि वे सबसे पहले गरीबों की सोचें और उनका पलायन रोकने के लिए हरेक परिवार के खाते में संकट खत्म होने तक 6,000 रुपये डालें. कोरोना वैक्सीन की कंपल्सरी यानी अनिवार्य लाइसेंस दिए जाए ताकि थोड़े समय में సబ్కు వ్యాక్సిన్ మిలే. 813 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ డెలివరీ చేసినట్టు రైల్వే శాఖ తెలిపింది. 25 రైళ్లు, 56 ట్యాంకర్లను డెలివరీ చేశాయన్నారు. అలాగే 4,176 కోచ్లను ఐసోలేషన్ కోచ్లుగా కన్వర్ట్ చేసినట్టు తెలిపారు రైల్వే బోర్డు చైర్మన్. అప్డేట్స్ కమింగ్ అప్ తీన్మార్ వార్తలు. స్టేట్ ఇంటూ వి6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.